మరి నిలబెట్టడానికి ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏలియా చేత పడగొట్టలేదు, ఏలియా చేత పడిన దానిని నిలబెట్టుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నా ఒక్కని వలన కూడా కాలేదు. ఒక్క ఏలియా ప్రవక్త రాగానే ఆ పని ముగించబడినది. దేవునికి స్తోత్రం. 400 మంది అబద్ధ ప్రవక్తలు అక్కడే ఉన్నారు. ఇజ్రాయేలు అందరూ కూడా వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నారు. ప్రవక్తలారా, మీకు వందనాలు. కానీ ఈ ప్రవక్తలు ఎటు నడిపిస్తున్నారంటే సర్వశక్తి మంత్రం దేవుడి వైపు కాదు. మాటలానని వాడు, నడవలేని వాడు, చూడలేని వాడు అటువంటి భ్రష్టుడైనటువంటి బయలు వైపు నడిపిస్తున్నారు. కానీ వీళ్ళకు గ్రహింపు లేదా? అరే, మన బలిపీఠము పడద్రోయబడినది, మన బలిపీఠము పడద్రోయబడినది, యెహోవా బలిపీఠము పడద్రోయబడినది, అగ్ని మండడము లేదు, బలి అర్పణ ఆగిపోయినది, దేవుని యందు భయము పూర్తిగా తొలగిపోయినది, మనలో నుండి దేవుని మహిమ తొలగిపోయినది, మనలో దేవుని శక్తి తొలగిపోయినది, ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఐక్యత ఆత్మీయత పూర్తిగా తొలగిపోయిందని ఒక్కరు కూడా గుర్తించలేదు. ఇది గుర్తించేటువంటి ఏలియా అంటున్నాడు, ఇంకెంత కాలము రెండు తలంపుల మీద ఉంటారా? యెహోవా దేవుడైతే యెహోవా వైపుకు రండి, బయలుదేవుడైతే బయలుదేవుడి వైపు వెళ్ళండి అని అతను ఒక అడుగుతున్నాడు. నేను ఒక సూచన చేస్తాను, రండి రండి కర్మేలు పర్వతం మీదకి రండి. ఇప్పుడు కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏలియా యొక్క పన్నెండు తెలుసా? ఈ 12 రాళ్లను అనుకుంటున్నారు పడద్రోయబడిన బలిపీఠం కడుతున్నాడేంటి? అక్కడ ఒక మాట రాయబడుతుంది, మొదటి రాజుల గ్రంథము 18:25 చదవండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, అయితే మీరు అగ్ని ఏమియు క్రింద ఏయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన ఇనమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన గంతులు వేయ మొదలు పెట్టిరి. ఆ బలిపీఠం ఎవరిదంట? తాము చేసుకున్న బలిపీఠం. కానీ కింద బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అది ఎవరి బలిపీఠం అంటున్నాడు? అది యెహోవా బలిపీఠం. దాని మీద అర్పించబడేది యెహోవాకి సంబంధం. దేని స్తోత్రం. కొంచెం ఆలస్యమైన సత్యం గ్రహించుకుని మనం వెళ్దాం. వారు తాము చేసుకున్న బలిపీఠం కట్టినారు, కానీ ఏలియా అంటున్నాడు ఇది యెహోవా బలిపీఠం. ఇది ఎవరి బలిపీఠం? ఇది యెహోవా బలిపీఠం. కానీ యెహోవా బలిపీఠం కట్టబడాలంటే దానికి ఎన్నో రాళ్ళు అవసరం లేదు, 12 రాళ్ళు మాత్రమే చాలు. ఏలియా బలిపీఠం కడుతున్నాడు, బలిపీఠం కడుతూ ఉండి ఒక 12 రాళ్ళు మాత్రమే తీసుకుంటే ఇశ్రాయేలీలు ఆ అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా బయలు ప్రవక్తలు కూడా చూస్తూ అంటున్నారు, పిచ్చోళ్ళ ఉన్నాడు 12 రాళ్ళతో ఏం చేస్తున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల. ఆ 12 రాళ్ళు మా 12 గోత్రాలకు సూచన. ఈ 12 రాళ్ళు కూడా ఒకదానికొకటి భిన్నముగా ఒక చోట ఒకటి పడద్రోయబడినది. కానీ పడద్రోయబడి భిన్నముగా అనగా వేరువేరుగా పూర్తిగా ఒకరికొకరు ఐక్యత కోల్పోయినటువంటి ఆ రాళ్ళన్నిటిని తెచ్చి ఒకదానితో ఒకటి అనగా రూబేన్తో షిమ్యోన్ని, షిమ్యోన్ గోత్రికులతో లేవిని, లేవి గోత్రికులతో యూదాని, యూదా గోత్రికులతో ఒక ఆషేరుని, నఫ్తాలిని అందరినీ కలుపుతూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు రాళ్ళను కడుతున్నాడు ఏంట్రా అనుకుంటున్నాడు. కానీ ఏలియాకు తెలుసు, నేను రాళ్ళను కట్టడం లేదు, ఒక్కొక్క గోత్రికుణ్ణి ఒక్కొక్క జనాంగాన్ని దేవుడు కొరకు కడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ఎంతమందికి అర్థమవుతుంది? మనుషులను ఐక్యతను కోల్పోయేలా చేయవాడు కాదు ఏలియా. కోల్పోయిన ఐక్యతను మరలా తిరిగి సంతరించేలా చేస్తున్నాడు. ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనుకుంటున్నాడు? పిచ్చోళ్ళలాగున్నాడురా, 12 రాళ్లతో ఏం చేస్తున్నాడు వీడు, 12 రాళ్లతో ఏం చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఏలియాకే తెలుసు, ఈ 12 రాళ్ళుతోనే చాలు బలిపీఠం కట్టాలి. ఈ 12 రాళ్ళు కట్టబడితేనే బలిపీఠం కట్టబడుతుంది అనగా ఈ 12 గోత్రికులు కలిస్తేనే అక్కడ యెహోవా అగ్ని మహిమ దిగి రాబోతున్నది. ఒక్కడైనా విడిగా ఉంటే అగ్ని అభిషేకం దిగిరాదు. అందరినీ ఐక్యపరచాలి. రూబేని గోత్రికుణ్ణి, షిమ్యోను గోత్రికుణ్ణి, లేవి గోత్రికుణ్ణి, యూదా గోత్రికుణ్ణి, ఒక్కొక్కరిని గాదుని, ఆషేరుని, నఫ్తాలిని ప్రతి ఒక్కరిని కలపాలి. ప్రతి ఒక్కరిని కలిపి అక్కడ కట్టెలు పేర్చాలి, అక్కడ నీళ్లు పోయాలి, చుట్టూ కందకము తీయాలి. ఓ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క లోతైన అర్థం అండి. ఈ వీటి గురించే చెప్పుకుంటే నాకు ఈ సబ్జెక్ట్ అంటే కూడా సరిపోదు. దేవునికి స్తోత్రం. అంత లోతైన సత్యం ఉన్నది గమనించండి. వీళ్ళు అనుకుంటారు రాళ్ళే అనుకుంటున్నారు, కానీ ఏలియాకు తెలుసు ఒక్కొక్క రాయి
ఒక్కొక్క గోత్రానికి సూచన అంట. దేవుని స్తోత్రం. ఒక్కొక్క గోత్రము ఒక్కొక్క రాయికి సూచనగా ఉండగా ఇప్పుడు అందరినీ అన్ని గోత్రాలను ఐక్యపరిచినాడు, అందరినీ కూడా సమకూర్చినాడు, అందరినీ కూడా యెరూషలేములో లేదు అందరినీ కర్మేలు పర్వతం మీద తీసుకొచ్చినారు. కర్మేలు పర్వతం అనగా దైవ ప్రత్యక్షత కలిగిన స్థలమట. దేవునికి స్తోత్రం. ఈ దైవ ప్రత్యక్షతలోనికి వీరిని తీసుకుని రావడమే ఏలియా యొక్క ఉద్దేశం. దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి పూర్తిగా వేరైపోయినారు, దేవునికి పూర్తిగా దుఃఖకరంగా ఉన్నటువంటి వీరిని మరలా మరలా దగ్గరకు చేర్చే ఒక ఉద్దేశమే ఏలియా ఉన్నటువంటి బలిపీఠం, కఠిన బలిపీఠం. దేవుని స్తోత్రం. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకోసమంటే అగ్ని వేయకూడదు. ఎలాగంటండి? అగ్ని వేయకూడదు, అగ్ని పరలోకం నుండి దిగి రావాలి. దేవుని స్తోత్రం. ఇది సామాన్య విషయమా? అగ్ని వేయకుండా పరలోకం నుండి అగ్ని దిగి రావాలంటే, పైగా వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఈయనకి ఇచ్చినది ఇంకా ప్రత్యేకమైనది. ఏమంటున్నారంటే కట్టెలు నీళ్ళు పోయండి, కందకొండ నీళ్ళు పోయండి. కందకం అంటే చుట్టూ గుంటలు తవ్వాలి, ఆ గుంట నుండి నీళ్ళు పోయాలి, కట్టెలు తడిసిపోవాలి, మాంసము తడిచిపోవాలి, అప్పుడు బలిపీఠం మీద అగ్ని దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఏలియాను దేవుడు ఎందుకు పంపించినాడు? దేవునికి స్తోత్రం. ఆరాధన ఆగిపోయినది, ఇప్పుడు మరలా ఏం ఆరంభించబడబోతున్నది? ఆరాధన ఆరంభించబడబోతున్నది. ఐక్యత తొలగిపోయినది, మరలా ఇప్పుడు ఏం సిద్ధపరచబడబోతున్నది? ఐక్యతను సిద్ధపరచబోతున్నది. దేవునికి దూరమైన వారు ఇప్పుడు మరలా దేవునికి దగ్గర చేర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసము ఎవరు రావాలి ఇప్పుడు అక్కడ? ఒక ప్రత్యేకమైనటువంటి ఏలియా అక్కడికి రావాల్సి ఉన్నది. దేవుని స్తోత్రం. కానీ ప్రియులారా, ఈ ఏలియాకు భార్య ఉందా? బిడ్డలున్నారా? అన్నదమ్ములున్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో అయితే ఏమాత్రం కూడా స్పష్టంగా కూడా చెప్పలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? కేవలము గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అంతే. ఇక ముందు వెనక ఏమాత్రం కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం. ఏలియా కూడా తన కుటుంబం గురించి కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ ఏ ఒక వ్యక్తి గురించి అయినా కానీ ప్రస్తావన అంటూ తీసుకొచ్చిన విధానం కూడా మనకు కనబడదు. పూర్తిగా ఏలియా దేవుని కొరకే పుట్టినాడని, పూర్తిగా దేవుని కొరకే పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాడని ఒక ఉద్దేశాన్ని మాత్రమే ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు తప్ప ఎటువంటి ఉద్దేశాన్ని తీసుకురావడానికి అక్కడ ఆలాపన ఒక అటువంటి ఆ ఉద్దేశము కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా పూర్తిగా ఒక సందర్భంలో చూస్తే ఒక సమర్పణ కలిగినటువంటి సేవకుడికిగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా చూస్తే ఒక సందర్భంలో ఆత్మీయ కోణంలో చూస్తే ఈ ఏలియా ప్రభు అయిన యేసుక్రీస్తులా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఏలియాను దేవుడు తీసుకుని వచ్చి ఐక్యతలోనికి, ఆరాధనలోనికి తీసుకుని వస్తున్నాడు. నేడు మన జీవితము కూడా, సంఘ జీవితము కూడా ఎలా అయిపోయిందంటే కేవలము పాట ఉంది, ప్రార్థన ఉంది, భక్తి ఉంది, లేకపోతే భక్తి కార్యక్రమాలు, వార కార్యక్రమాలు అన్నీ కొనసాగుతున్నాయి. పాడువాడు పాడుతున్నారు, ప్రార్థించేవారు ప్రార్థిస్తున్నారు, వాక్య పరిచర్య చేయవారు వాక్య పరిచర్య చేస్తున్నారు, లేకపోతే ప్రతి ఒక్కరూ కానుక అయ్యేవాడు కానుక ఏది చేసేవాళ్ళు అది చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ అగ్ని మండుతూ ఉందా? దేవుడితో ఒక ఐక్యత కలిగి ఉన్నామా? ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం మనం దేవుడితో కలిగి ఉన్నామా లేదా? మనకు పాట ఉందండి, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం బోధించే అనుభవం ఉంది, కానుకేసే మనసు ఉంది, హల్లెలూయా, అన్నీ ఉన్నాయి. కానీ అగ్ని ఏది? బలిపీఠం ఏది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమెన్ కూడా చెప్పలేదు. వెంటనే దాని మీదకి, ఆ బలిపీఠం మీదకి ఏమర్ప వచ్చేసిందంటే దేవుని అగ్ని ఆకాశం దిగి వచ్చినది. 18:38 మొదటి రాజుల గ్రంథం.
నీళ్లను ఆరిపోజేసెను దాన్ని చూసి సాగిలపడి ఆమెన్ కూడా చెప్పలేదు ఇంకా ప్రార్థన చేయిచుండగానే ఆకాశం నుండి అగ్ని ఏమైందంట దిగినది దేవునికి స్తోత్రం హల్లెలూయా మనం లేఖనాలు కూడా చూస్తే ఒక అపోస్తల కార్యములు చూస్తే మనకు కనబడుతుంది పౌలును సీలను చూసి అంటున్నారు ఏమంట భూమిని తలక్రిందులు చేయివారు ఇక్కడికి వచ్చినారు దేవునికి స్తోత్రం హల్లెలూయా పాట పాటమే కాదు పాటతో కూడా ప్రార్థన చేయగలరు వీళ్ళు ఎవరు అదే పౌలు సీల ఎక్కడ చేయగలరంట దేవుని స్తోత్రం మనకైతే ఒక మంచి ఆర్కెస్ట్రా ఉండాలి మంచి మైక్ సౌండ్ సిస్టమ్ ఉండాలి వాళ్ళకి ఆర్కెస్ట్రా ఉండండి ఏంటో తెలుసా కాళ్ళకు బండలు బొండలు చేతులకు సంఖ్యలు దేవుని స్తోత్రం ఈ సంఖ్యల శబ్దంలో ఈ చెరసాల్లో కూడా ఆ చేతులకు కాళ్ళకు గాయాల్లో కూడా దేవుని స్తోత్రం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారంట ఈ ఆరాధన ఎలాంటిది తెలుసా కీర్తనతో పాడుతూ ప్రార్థిస్తుండగా చెరసాల ఒక సువార్తశాలగా మారిపోయింది దేవుని స్తోత్రం ఒక బంధకం ఉండే స్థలము రక్షణ ద్వారంగా మారిపోయింది దేవునికి స్తోత్రం నువ్వు పాడుతావు ఉంటే నువ్వు ప్రార్థిస్తావు ఉంటే ఏలియా ప్రార్థించినట్టు అగ్ని దిగి రావాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే రక్షణ దొరకాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం ఏలియా ప్రార్థన చేయించుండగా పరలోకం నుండి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినది హల్లెలూయా వెంటనే ఇశ్రాయేలులందరూ కూడా యెహోవాయే దేవుడని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ ఉజ్జీవాన్ని తేవాలని దేవుడు ఏలియాను అక్కడకు పంపించినాడు ఐక్యత కోల్పోయిన వారిని ఐక్యపరచి ఆగిపోయిన ఆరాధనను మరలా కొనసాగింపజేసి ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంలోనికి వారిని నడిపించాలి వారిని దాస్యము నుండి విడిపించి స్వతంత్రులుగా మార్చిన నిజ దేవుని తట్టు వారి హృదయాలను వారి జీవితాలను తిప్పాలి ఇదే ముఖ్య ఉద్దేశం దేవుడు ఏలియాను పంపడానికి దేవునికి స్తోత్రం హల్లెలూయా దీనిని బట్టి ఇశ్రాయేలులో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏర్పడింది భయం ఏర్పడింది దేవుడు మహత్కార్యములు చేయగల సమర్థుడు చాలామంది చెప్తారు ఇవి అప్పటి కాలంలోనే ఆగిపోయినాయండి అని దేవుని స్తోత్రం ఈ మాట ఎవరనగలరో తెలుసా బలంగా ప్రార్థన చేయడానికి మనస్సు లేని సోమరులు చెప్పే మాటలు ఇవి పాడుతూ ఉంటే రక్షణ ద్వారం తెరవడం ఏంటండి అది అప్పుడు జరిగింది ఇప్పుడు అది జరగదు ఇది కూడా ఎవరు చెప్పగలరండి నా గొంతు వినాలని పాడేవారికి ద్వారా ఏ రక్షణ ద్వారం దొరకదు కానీ ఆ పాట ద్వారా ఇతరులు హృదయాలు మారాలని పాడేవారి ద్వారా రక్షణ ద్వారం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది దేవునికి స్తోత్రం నేను కనపడాలి అంటే కాదు ఏలియా తాను మరుగై యెహోవాని ముందుకు తీసుకొస్తున్నాడు దేవునికి స్తోత్రం మందసములోని కెరుబులు కూడా తాము మరుగైతున్నారు యెషయా 6వ అధ్యాయంలో చూస్తే మనకు కనబడుతుంది చదవకండి వినండి ఆరేసి రెక్కలు కలిగి ఉన్నారు రెండు రెక్కలతో ముఖమును రెండు రెక్కలతో శరీరమును కప్పుకుంటూ రెండు రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారంట ఏం కనబడుతున్నారంటే రెక్కలు కనబడుతున్నాయి 6 రెక్కలు ఉన్నాయి కానీ లోపలున్న వ్యక్తి గాబ్రియేలా మికాయేలా లేకపోతే ఇంకో దూత కనబడడం లేదే ఏ కెరూబు కనబడడం లేదు కప్పుకొని దీనత్వంతో విధేయతతో కప్పుకొని తాము మరుగై స్వేచ్ఛగా బంధింపబడలేదు వారు స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నారు నేడు మనమైతే కుటుంబములతోనూ లోకముతోనూ పాపముతోనూ శరీరిచ్చలతోనూ దురాశలతోనూ స్వార్థంతోనూ అబద్ధంతోనూ మోసంతోనూ శరీరిచ్చలతోనూ లోక ఇచ్చలతో బంధించబడి మనం వచ్చి ఆరాధిస్తాం పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం భక్తి చేస్తున్నాం ఆ దర్శనం చూసినటువంటి ఏషియాగా 5వ అధ్యాయం వరకు ఇజ్రాయిల్లారా వీరు పాపులు అన్నవాడు 6వ అధ్యాయంలో ఈ కెరూబుల దర్శనం చూడగానే మొక్కలమిబడిపోయి ఏమంటున్నాడు అయ్యో నేనే అపవిత్రముల పెదలగలవాడను నేను అపవిత్రమైన జనముల మధ్య నేనున్నాను నేనే పాపిని 5వ అధ్యాయం వరకు ఇశ్రాయేలులారా మీరు పాపులు అన్నాడు ఎద్దు తన కామందులు ఎరుగుతుంది గాడిద తన సొంత వాడిని దొడ్డు తెలుసుకుంటుంది కానీ మీరు గుర్తించట్లేదు అన్నాడు హల్లెలూయా 5వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మీరు కారు ద్రాక్షలు కాసినారన్నాడు
కానీ ఆరో అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏమంటున్నాడు? మీరు బాబులు కాదు, మొదట నేనే పాపి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా మరుగైనాడు. అక్కడ యెహోవా ప్రత్యక్షత పరిపూర్ణంగా దిగివచ్చినది. దేవునికి స్తోత్రం. నేను మరుగైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క సత్యము అక్కడ వెల్లడిపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఏలియా చేసిన పని చాలా చిన్నదిగా కనబడుతుంది. ఇజ్రాయేలీకి అర్థం కాలేదు. తర్వాత అర్థమైనది, పడద్రోయబడింది బలిపీఠం కాదు, పడద్రోయబడింది మన జీవితాలే. దూరమైపోయింది బలిపీఠం యొక్క రాళ్ళు కాదు, దూరమైపోయింది మన హృదయాలు దేవునికే. ఈ సత్యము తెలిసి ఇజ్రాయేల్ రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారయ్యా, ఇంతకాలం మేము దూరమైపోయినాము, మాలో బలి అర్పణ ఆగిపోయినది. బలిపీఠం ఆగిపోయినది, బలిపీఠం మీద అర్పణ కాదు, మా జీవితాలు అర్పించుకోవడమే ఆగిపోయినాయి. రోమపత్రిక 12:1 చెప్తున్నాడు, త్వరగా చదవండి. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పాత నిబంధనలు బలర్పణ చేస్తున్నారు, కృత నిబంధనలు వచ్చేటప్పటికి అంటున్నాడు మీ శరీరాలనే సమర్పించండి. దేనిలో దేనిలో అర్పించాలి? ఆ బలిపీఠం ఎవరు అవ్వాలి? మనమే బలిపీఠంగా మారాలంట. హల్లెలూయా. మరి యాజకుడు ఎవరు? పాత నిబంధనలు ప్రధాన యాజకుడు, యాజకుడు ఉన్నాడు. కానీ కృత నిబంధనలు యాజకుడు ఎవరంటే మనమే యాజకులం అంట. రాజ్యులైన యాజక సమూహం మనమే. పాత నిబంధనలో శత్రువులు ఓడించడానికి రాజు ఉంటాడు, కానీ కృత నిబంధనలో శత్రువులు ఓడించడానికి రాజుగానే దేవుడు నన్ను నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు నేనే బలిపీఠం. అర్పించేటువంటి అర్పణ ఎవరంటే నన్ను నేనే అర్పించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బలిపీఠం ఇజ్రాయేల్ 12 గోత్రికులు అందరు గమనించి చూడండి. అందరు కూడా 12 రాళ్ళను కట్టాడు, అనగా 12 గోత్రికులను కట్టేశాడు. అయ్యా మేము రాళ్ళ వలె కట్టబడ్డాం, మంచిది. ఈ కట్టెలు పేర్చినాడు. లేఖనాల ప్రకారంగా చూస్తే యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు కట్టెలను అగ్నియు మంట ఊగుతుందని రాయబడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రాళ్ళు ఇజ్రాయేలులే, ఈ కట్టెలు ఇజ్రాయేలులే, ఈ అర్పణ ఎవరు? ఈ రాళ్ళు 12 రాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ గోత్రికులే. ఈ కట్టెలు ఎవరు? కట్టెలు ఏంటో తెలుసా? వారిలోని అవిధేయత, తిరుగుబాటు, అవిశ్వాసం, విగ్రహారాధన, వ్యభిచారం, అపవిత్రమైనటువంటి రహస్యమైనటువంటి చెడు క్రియలని కట్టెలన్నిటినీ కూడా వారు దాని మీద అర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం. అర్పించి తమ్మును తామే, తమ ప్రాణాత్మదేహాలనే బలిపీఠం మీద అర్పణగా అర్పిస్తున్నారు. హల్లెలూయా. ఇది ఇజ్రాయేల్కి అర్థం కాల. 12 గోతలు కడుతున్నాడు, కట్టెలు పెట్టాడు, అర్పణ చేశాడు, ఏంటి అని. అగ్ని దిగి వచ్చిన తర్వాత అర్థమయ్యింది, ఈ రాళ్ళు మేమే, ఈ కట్టెలు మేమే, అర్పించబడుతున్నది మేమే. వారిలోని స్వార్థం, స్వయం, కుళ్ళు, ద్వేషం, ఐక్యత, అసమాధానం పూర్తిగా కాలిపోయి ఇప్పుడు ఒక భయం పుట్టింది. ఏమంటున్నాడంటే యెహోవాయే దేవుడు. ఇజ్రాయేల్లో ఒక భయం వచ్చేసినది. కాబట్టి కృత నిబంధన భక్తులారా, మనం కూడా ఏం చేయాలంట? రాళ్ళు నువ్వే మారాలి, కట్టెలు కూడా నీలో ఉన్న స్వభావాలు కట్టెలుగా మారాలి, నీలో ఉన్నటువంటి ప్రాణాత్మదేహాలే ఆ బలి అర్పణగా మారి ఏం చేయకూడదు? నాదాబు అభిహులాగా అన్ని అగ్ని దేయకుండమ్మా. హల్లెలూయా. సొంత అగ్ని దేవకూడదు. సొంత అగ్ని తీసుకొస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు సొంత అగ్ని ఎలాగా ఇంటికా నుంచి అగ్గిపడి తీసుకురావడం కాదు ఇది. సొంత అగ్ని తమంత సొంతగా ఆరాధన చేయడం. దేవుని స్తోత్రం. సొంతంగా ఉద్రేకం. అక్కడ అగ్ని దిగివచ్చినట్టే, అక్కడ అగ్ని దిగివచ్చినట్టే చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్తానండి, మీరు ఏమనుకున్నట్టు చెప్తా. కీబోర్డు లోతుగా ఒక మంచి ఒక మాధుర్యంగా వాయించామనుకోండి, పూర్తిగా తన్మయలైపోతారు. వాయిద్యాలు మంచిగా ప్లే చేస్తూ ఉంటే తన్మయలైపోతారు, ఉద్రేకంలోకి వెళ్ళిపోతారు. అదే ఉజ్జీవం అనుకుంటారు. ఉజ్జీవంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అదే అనుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో నన్ను ఒక ప్రసంగానికి ఒక ప్రాంతానికి పిలిచినారు. పిలిస్తే ఆ స్థానిక సేవకులు ఆరాధన నిలబెట్టి పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నారు. మేము ఆ చివరిలో ఇంకా ముందు మేము అక్కడ కూర్చున్నాము.
ఇంకా మెసేజ్ టైంకి లోపలికి రావాలి. అక్కడ సేవకుడు అంటున్నాడు, డ్రమ్ము కొట్టే పిల్లలారా, డ్రమ్ము బాగా కొట్టండి, పరిశుద్ధాత్మ దేవుడికి ఆటంకమైపోతుంది అన్నారు. నేనైతే మా వాళ్ళని చూసి, ఇదేంటి డ్రమ్ము కొడితే పరిశుద్ధాత్ముడు వస్తాడా? నేను ఎవరిని విమర్శించడం కాదండి. ఏమంటున్నాడు, డ్రమ్ము కొట్టేవారు ఏం చేయాలంట, గట్టిగా డ్రమ్ము కొట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడికి ఆటంకమైపోతుంది. అంటే డ్రమ్ము కొడితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడా? ఇక్కడ ఏం కొట్టినాడు ఏలియా? యథార్థమైన హృదయంతో అర్పణ మాత్రమే అర్పించినాడు, విశ్వాసముతో మోకరిల్లినాడు, ఒక ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు, ఒక పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా యొక్క ఈ యొక్క ఉద్దేశము నన్ను కనపరచుకోవడానికి కాదు, నిన్ను కనపరచాలి. ఇక్కడ ఈ అందరినీ కూడా ఒక ఐక్యతలోకి తీసుకురావాలి. పడద్రోయబడినటువంటి ఈ ఇజ్రాయిల్ ఐక్యతను మరలా ఏకపరచాలి, మరలా వారిని ఆత్మీయ ఉజ్జీవంలోకి నడిపించాలి, దైవ భయంలోకి నడిపించాలి, విగ్రహార్థులు విడిపించాలి, లోకం నుండి పాపం నుండి ఆ బయలు నుండి విడిపించి నీవే దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియపరచగొడుతున్నాను, ఈ కార్యము చేయి. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతని నిస్వార్థపూరితమైన హృదయాన్ని చూసి పరలోకం నుండి అగ్నిని పంపించినాడు. దేవుని స్తోత్రం. నీవే అర్పణ బలిగా, బలిపీఠముగా, కట్టెలుగా, బలి అర్పణగా మారి యథార్థ హృదయముతో ప్రభువా నీ అభిషేకము నా మీదకు కుమ్మరించబడాల్సింది, నేను ఇతరులకు కనబడ్డానికి కాదు, నాలో నీవు కనబడ్డానికే. నేను మరుగవ్వాలి, నువ్వు కనబడాలి. కెరుబు మరుగవుతున్నాడు రెక్కలు కనబడుతున్నట్టుగా, నేను మరుగవ్వాలి, నువ్వు కనబడాలంటే నా మీదకి నువ్వు రా. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? దానికి కీబోర్డు ప్లే చేయక్కర్లేదు, ఫ్యాడు కొట్టక్కర్లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు. యథార్థ హృదయము, పరిపూర్ణ విశ్వాసము, పట్టుదలతో కూడిన ప్రార్థన ఉంటే దేవుని అభిషేకం అక్కడ దిగి వస్తున్నది. దేవుని స్తోత్రం. వచ్చి ఏం చేస్తుందో తెలుసా? టచ్ చేసి వెళ్ళదు. దేవుని స్తోత్రం. ఏం చేసిద్ది? కాల్చి బూడిద చేసిద్దంట. అక్కడ రాయబడుతుంది, చదవండి, 18వ అధ్యాయము 38వ వాక్యం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. దేవుని స్తోత్రం. మొత్తం దహించి వేసిందంటే హల్లెలూయా. ఇంకా ఏది మిగల? రాళ్ళు బుగ్గి బుగ్గి అయిపోయినాయి, కట్టెలు అర్పణ మొత్తం నీళ్లు కూడా ఆరిపోయినాయి. దేవి నా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకేమైనా మిగిలిందా దాంట్లో? ఏం మిగల. అంటే అర్థము, కట్టబడిన ఇజ్రాయేలీలు, కట్టబడిన అర్పించబడినటువంటి ఇజ్రాయేలీలు పూర్తిగా కాలిపోయినారు. వారిలో పూర్తిగా కాలిపోయి దేవుని మహిమ అక్కడ దిగి వచ్చేసినది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం బలిపీఠం కట్టాలి. ఎలాంటి బలిపీఠం కడదాం? యెరొబాము కట్టిన బలిపీఠమా? యెరొబాము కూడా బలిపీఠం కట్టాడంట. ఏం చేశాడు? యెరొబాము బలిపీఠం కట్టాడు. యెరూషలేములో ఉన్న బలిపీఠం వద్దు మనకి. నేను కడతాను ఒక బలిపీఠం, దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి నేను కడతా. దేవుని స్తోత్రం. ఇజ్రాయేలీలు, మీరు 10 గోత్రికులు అయినటువంటి వారు యెరూషలేముకు వెళ్ళొద్దు, నేను కడతాను ఇక్కడ అని బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎక్కి అర్పణ అర్పిస్తూ అక్కడ చేస్తూ ఉండక దేవుడు ఒక దైవజుని పంపిస్తున్నాడు. ఆ దైవజనుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? యెరొబాము గారు బాగున్నారండి, ప్రైజ్ అండి, ఏం మాట్లాడలా, డైరెక్ట్గా వచ్చి బలిపీఠంతో, బలిపీఠమా బలిపీఠమా, నీ మీద అనేకమైన అబద్ధ ప్రవక్తలు శల్యములు అర్పించబడును గాక. వెంటనే బలిపీఠము రెండుగా బద్దలైపోయిందంటండి. దేవుడు కట్టని బలిపీఠములు బద్దలైపోతాయి. దేవుడు కట్టిన బలిపీఠము పడద్రోయబడినా మరలా 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 కట్టబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ బలిపీఠం కట్టబడేది మనల్ని అర్పించుకోవడం కోసమే. ఒక్క మాట నేను చెప్తున్నానా, ఎప్పుడైతే నేను అని స్వయము, నా స్వార్థం, నా స్వయం, నా స్వభావము కాలకుండా ఉంటుందో దేవుడు నాలో నుండి తొలగిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం కాలుతూ ఉన్నప్పుడే దేవుడు అక్కడ కనబడతాడు. పౌలు అంటున్నాడు గలతి 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువివేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, ఇక నా యందు జీవించేది క్రీస్తే అంటున్నాడు. క్రీస్తు నాలో నివసించి జీవించాలంటే నేను సిలువ వేయబడాలి. సిలువ అనే బలిపీఠంలో సర్వాంగ హోమముగా అర్పించబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం?
ఒక బలిపీఠము పడద్రోయబడిన బలిపీఠము కట్టి ఐక్యపరిచి ఆరాధన నడిపించి వారు ప్రతి నిమిషము కాలుతూ ఉంటూ దేవునామాన్ని మహిమను అక్కడ బయలుపరచడం కోసమే. హల్లెలూయా. ఇక్కడ కూడినటువంటి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమా, మనమందరం ఇక్కడ ఒక సత్యం గుర్తించు. నువ్వు పాడవద్దని అనడంలా, ప్రార్థించవద్దనడంలా, బోధ చేయవద్దని అనడంలా, కానీ నువ్వు బోధించినా పాడినా ప్రార్థించినా కానుక వేసినా ఏది చేసినా నువ్వు కాలిపోతూ ఉండాలి. అక్కడ దేవునామ మహిమపరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ ఎప్పుడైతే నేను కనబడాలంటావో మహిమ నీలో నుండి తొలగిపోతుంది, దేవునికి స్థానము తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను ఈ సేవా జీవితానికి పిలిచినప్పుడు నాతో ఒక మాట మాట్లాడినాడు, నేను నీకు ఒక గుంపు ఇస్తానని నీకు వాగ్దానం చేయడంలా, ఆ గుంపుకు నువ్వు ఒక రాజు అవుతావని నీకు వాగ్దానం చేయడంలా, ఆ గుంపును గట్టి లోకంలోకి నడిపిస్తామని నీకు చెప్పడంలా, ఆ గుంపును నీవు మరుగవ్వాలి, నేనే ఆ గుంపులో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తు యేసు అని సంపూర్ణతలోనికి, ఆయన శరీరంలోనికి అవయవంగా మార్చాలంట. దేవునికి స్తోత్రం. చాలా ప్రాసెస్ చెప్పాడు దేవుడు. ఇంకా మరి ఆ ముగింపులోకి వచ్చినప్పటికీ నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు. హల్లెలూయా. గమనించండి, ఆయన చెప్పిన పని ఇదే, నువ్వు మరుగవ్వాలి, నేను కనపడాలి. మరి నేను కనపడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కాలుతూ ఉండాలి, సంఘము కూడా కాల్చబడు అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. కాల్చబడు అనుభవం లేకపోతే అందరు గమనించండి, ఇక్కడ గమనించండి, ఇది రూబేను, ఇది షిమ్యోను, ఇది లేవి, ఇది యూదా, ఇసకారు, జెబులును, నఫ్తాలి, గాదు, ఆషేరు, బెన్యమీను, యోసేపు, ఇలా వరుసగా 12 ఉన్నారు. కాల్చి బూడిదైపోయింది. అందరు చూడండి, ఏమైంది? కాలి బూడిదైపోయింది. ఈ యొక్క లేదంటే ఇజ్రాయెల్ గోత్ర ఇజ్రాయెల్ కోసం అర్పించబడిన ఆ అర్పణ కూడా కట్టెలు కూడా కాలి బూడిదైపోయినాయి. దేవుని స్తోత్రం. ఈ బూడిద దగ్గరికి వెళ్ళి ఎవరు ఇస్సాకారు, ఎవరు జెబులేను, ఎవరు నఫ్తాలి, ఎవరైనా కనబడుతున్నారా? దేవుని స్తోత్రం. కానీ నేడు సంఘములలో ఒక్కొక్కరు కనబడుతూనే ఉన్నారు. ఒక్కొక్కరం కనబడుతూనే ఉన్నాం. మనం మరుగు అవడంలా, మనం కాలి బూడిద అవడంలా, నేను కనబడుతూనే ఉన్నాను, నేను కనబడాలనేకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కాలి బుడిదవ్వాలి. ఆరాధన సంఘంలో ఆరాధన జరగగానే అగ్ని దిగిరావాలి. పూర్తిగా కాలి బుడిదైపోయి అక్కడ దేవుని మహిమ, భయము, శక్తి పూర్తిగా కనబడుతూ ఉండాలి అక్కడ. హల్లెలూయా. కానీ ఆరాధన పాడబడి వచ్చినా నేనే కనబడుతున్నాను, ప్రార్థన చేసి వచ్చిన నేనే కనబడుతున్నాను, భక్తి చేసి వాక్యం చెప్పొచ్చిన నేనే కనబడుతున్నాను. కాలిపోయింది ఇది. ఇది బూడిదేది? ఏది నీ బూడిదేది? నువ్వు ఇంకా కనబడుతున్నావు, ఇంకా నీలో నువ్వే ఉన్నావు. నువ్వు ఉన్నంత వరకు యేసు అనే వ్యక్తి రాడు లోపలికి. యేసు వస్తేనే రక్షణ, క్రీస్తు వస్తేనే అభిషేకం. ఆ యేసు క్రీస్తు అనగా రక్షణ ఇచ్చి, రక్షణ ద్వారా వస్తున్న అభిషేకం నీలో రావాలంటే నేను అనే వ్యక్తి కాలిపోవాలి. దేవునికి స్తోత్రం. మొకరించి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవ కృపా సత్య సంపూర్ణుడా తండ్రి, మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ఇక్కడ లోతుగా మేము నీ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉన్న కృప ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి. మమ్మల్ని మరుగుపరిచి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించి నీ కృపతో నీకు నడిపించమని కూడినటువంటి ప్రతి బిడ్డను, ఇక్కడ దైవజనులను, దైవ జనాంగానంతటి నీకు అప్పగిస్తున్నాను. కృపతో నీపు నీ మహిమ కొరకు వాడుకున్నామని యేసు నామములు అడిగి వేడుకుంటున్న నా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్, ఆమేన్.